భిన్నత్వంలో ఏకత్వం చాటేలా ఐక్యత కూడ్యం కూడా ఉంది. మన ఐక్యతే మన బలమని చాటుకోవచ్చు. తోటి పౌరులతో భుజం భుజం కలిపి నిలబడి ఐక్యతను చాటినట్టుగా ఉంటుంది. మన ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, శక్తి, ధైర్యానికి అద్దం పట్టే అశోక సింహాన్ని అద్భుతంగా మలిచారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ సాయంతో గ్రావిటీ సెంటర్లో నిలిచేలా నిలిపారు. ఇక్కడ లోపలికి రాగానే మనకు కనిపించే దృశ్యం ఇది. భారతదేశ అధికారిక రాజముద్ర, మూడు సింహాల గుర్తు. వాస్తవానికి నాలుగు సింహాలు ఉంటాయి, కాకపోతే మనకి 2D ప్రింటింగ్లో మూడు మాత్రమే కనిపిస్తాయి, అదే 3D వచ్చేసరికి నాలుగు కనిపిస్తాయి. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ నాలుగు సింహాల అధికారిక రాజముద్ర విశేషమే చూడాలని అంటే అది గాల్లో తేలియాడుతూ కనిపిస్తుంది మనకి, గాల్లో తేలియాడుతూ అలాగే తిరుగుతూ ఇలా చుట్టూ తిరుగుతూ కనిపిస్తుంది. ఇది ఎలా సాధ్యమన్న అనుమానం ఎవరికైనా కూడా కలుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ పెద్ద లాజిక్ ఏం లేదు, అది సైన్స్ అందరికీ తెలిసిందే. అయస్కాంతాలు రెండు కూడా, మనం అయస్కాంత ధ్రువాలు తెలుసు, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అంటూ ఉంటాం. అటువంటిది సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అన్నది మనకు తెలిసిన విషయమే. అయస్కాంతం ఒకవేళ రెండు అపోజిట్ పోల్స్ అయితే కనుక ఒకదానికొకటి అట్రాక్ట్ అయి వచ్చి అతుక్కుపోతాయి, అవే సేమ్ అయితే కనుక వికర్షించుకుంటూ ఉంటాయి. ఆ టెక్నాలజీని బేస్ చేసుకునే ప్రస్తుతం ఇది పనిచేస్తుంది. ఆ రకంగా అది గాల్లో తేలియాడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది.